నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు రాప్తాడులో వైసీపీ సిద్ధం సభ, ఎన్నికలనే టార్గెట్ గా సీఎం జగన్ ప్రసంగం. బాలినేనితో మంత్రి సురేష్ చెవిరెడ్డి భేటీ, కొండపి నియోజకవర్గ వర్గపోరుపై చర్చ. రక్తంతో చంద్రబాబుకు బుద్ధ వెంకన్న అభిషేకం, విజయవాడ వెస్ట్ టికెట్పై పట్టువేడని టీడీపీ నేత. రెండో రోజు ప్రారంభమైన బీజేపీ జాతీయ సమావేశాలు, 400 పార్లమెంట్ సీట్లు టార్గెట్గా నేతలు వ్యూహం. నేడు రైతు సమస్యలపై 4వ దఫా చర్చలు, ఉద్యమంపై కొనసాగుతున్న ఆంక్షలు. భారీ ఆధిక్యం దిశగా భారత్, నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న జైస్వాల్ సర్ఫరాజ్. రైట్, బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేరళలోని తన నియోజకవర్గం వైనాడ్ సందర్శించారు. వైనాడ్లోని పయ్యంపల్లిలో ఇటీవల పులిదాడిలో మరణించిన అజేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాహుల్ గాంధీ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏనుగుల దాడిలో 2 ప్రాణాలు కోల్పోయారు. కేరళలోని వైనాడ్లో ఏనుగు దాడిలో మృతి చెందిన మాజీ డీజీపీ విపీ పాల్ నివాసానికి రాహుల్ గాంధీ చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పారు. వారణాసిలో భారత్ జోడో న్యాయయాత్రకు బ్రేక్ ఇచ్చిన తన నియోజకవర్గం ప్రజలను కలిసేందుకు రాహుల్ వైనాడ్ వచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ వెస్ట్ టికెట్ కోసం బుద్ధ వెంకన్న ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు టికెట్ ఇవ్వాలని అధినేత చంద్రబాబును కోరుతున్న వెంకన్న చంద్రబాబుపై తన అభిమానం చాటుకున్నారు. తన రక్తంతో చంద్రబాబుకు అభిషేకం చేశారు బుద్ధ వెంకన్న. చంద్రబాబు జిందాబాద్ అని రక్తంతో రాశారు. చంద్రబాబు తనకు
దేవుడన్న బుద్ధ ఆ స్వామి భక్తి నిరూపించుకునేందుకే రక్తాభిషేకం చేశారని తెలిపారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా విమర్శించారని తెలిపారు. విజయవాడ వెస్ట్ టికెట్ కోసం బుద్ధ వెంకన్న ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు టికెట్ ఇవ్వాలని అధినేత చంద్రబాబును కోరుతున్న వెంకన్న చంద్రబాబుపై తన అభిమానం చాటుకున్నారు. తన రక్తంతో చంద్రబాబుకు అభిషేకం చేశారు బుద్ధ వెంకన్న. చంద్రబాబు జిందాబాద్ అని రక్తంతో రాశారు. చంద్రబాబు తనకు దేవుడన్న బుద్ధ ఆ స్వామి భక్తి నిరూపించుకునేందుకే రక్తాభిషేకం చేశారని తెలిపారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా విమర్శించనని తెలిపారు. అర్బన్ పార్టీ అధ్యక్షుడు ఉండగా ఈ విజయవాడ సిటీలో ఎవరు పార్టీ అధ్యక్షుడు 6 సంవత్సరాలు చేయాలి, 2 సంవత్సరాలు చేస్తే పారిపోయేవాళ్ళు. ఈ పార్టీ వద్దు బాబు అని 6 సంవత్సరాలు చేశా, చక్కగా చేశా. గవర్నమెంట్ పోయింది, మళ్ళీ ఎద వెనుకయ్యాడు ఈ బడ్డుగాడు. ఈ నానిగాడు మా గ్రహచారం బాగాక మళ్ళీ ఎన్నికయ్యాడు. అయితే వాడు మళ్ళీ ఎమ్మెల్యే ఉద్యోగం తీయాలి. వాడు ఏజెండా వేరేది లేదు, ఎంత ఫైట్ చేస్తున్నా తీయాలి 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 అనే ఒక తప్ప వేరేదే లేదు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారికి నా గౌరవంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వచ్చి 3 జిల్లాలకు ఇన్ఛార్జ్గా వేశారు ఉత్తరాంధ్ర. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కూడా మనం సరే ఇంకన్నా నువ్వు అర్బన్ పార్టీ అధ్యక్షుడు వెళ్ళు అని నన్ను మార్చడం జరిగింది. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంట్లో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా కొండేపి నియోజకవర్గంలో నెలకొన్న వర్గ పోరు గురించి చర్చించారు. మంత్రి సురేష్ ను ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుండి కొండేపి నియోజకవర్గంకు ఇన్ఛార్జ్గా నియమించగా ఇప్పటికీ అక్కడ సురేష్ పలు సమావేశాలను ఏర్పాటు చేశారు. అయితే కొండేపి నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలుగా కొనసాగుతున్న వర్గపోరు గాడిన పడలేదు. దీంతో దానిని సరిచేసేందుకు బాలినేని నివాసంలో ఈరోజు 3 ప్రత్యేక సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని తాజా పరిస్థితులపై చర్చించుకుని అనంతరం కొండేపి నియోజకవర్గానికి బయలుదేరారు. కొండేపి నియోజకవర్గంలోని సింగరాయకొండలో ఈ 3 పలు వైసీపీ నేతలు ద్వితీయ శ్రేణి కార్యకర్తలతో సమావేశం కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నిత్య ప్రకాశం జిల్లా ఒంగోలులోని బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే ఇంట్లో ఈరోజు ప్రత్యేకంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరియు ఒంగోలు పార్లమెంటరీ సమన్వయకర్తగా నియమించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ప్రత్యేక సమావేశమయ్యారు. వీరు రహస్యంగా సమావేశం ప్రత్యేకంగా అయినప్పటికీ ప్రధానంగా కొండేపి నియోజకవర్గం గురించే చర్చ జరిగినట్లుగా సమాచారం. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా మరియు మంత్రిగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ ని కొండేపి నియోజకవర్గం ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించి ఉన్న నేపథ్యంలో సురేష్ ఇప్పటికే పలు దఫాలుగా అక్కడ సమావేశాలను ఏర్పాటు చేశారు. అయితే ఒంగోలులో పేదలకు 25,000 ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు నేను పోటీలో ఉండదని చెప్పి తెగే చెప్పినటువంటి బాలినేని వైసీపీ ప్రభుత్వంపై అలకపోని కొంత రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్న నేపథ్యంలో కొండేపి నియోజకవర్గంలో సురేష్ నిర్వహించిన సభలలో వర్గపోరు మరోసారి ప్రత్యక్షమైంది. గత 10 సంవత్సరాలుగా కూడా
పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ కూడా వర్గపోరుతో పదే పదే రెండు పర్యాయాలు వైసీపీ వచ్చిన తర్వాత ఇంతవరకు అక్కడ గెలుపు రుచి అనేది చూడలేదు. అయితే ఈ నేపథ్యంలో సురేష్ ను పంపించి ఈసారి ఎట్లయినా సరే తప్పనిసరిగా అక్కడ గెలవాలి అనేటువంటి కృతజ్ఞతతో ఉన్నటువంటి ప్రభుత్వానికి బాలినిని సహకరించకపోవడంతో అక్కడ కొంత ఎదురు దెబ్బ తగిలింది. వాస్తవంగా కొండేపు నియోజకవర్గం అనేది బాలినేని సొంత నియోజకవర్గం, సొంత గ్రామం కూడా అక్కడే ఉంది. కొండేపు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కార్యకర్తలు కూడా నిరంతరం బాలినితో టచ్ లో ఉంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో బాలినేని సహాయ నిరాకరణ చేస్తూ ఉన్న నేపథ్యంలో సురేష్ అక్కడ సమావేశాలను ఏర్పాటు చేసినప్పటికీ కూడా సరైనటువంటి ఫలితాలు రాలేదు. దీంతో కొంతకాలంగా గ్యాప్ నడుస్తూ ఉంది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించేటువంటి విషయంలో బాలినేని మొదట వ్యతిరేకించినప్పటికీ తర్వాత వారిద్దరూ కూడా ప్రత్యేక భేటీల్లో సమావేశం కావటం ఒకటవటంతో మంత్రి సురేష్ కూడా ఈ రోజు అక్కడికి వెళ్లేసి అక్కడ ముగ్గురు కలిసి కూడా ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈ రోజు ప్రత్యేకంగా గుడికి సంబంధించినటువంటి ఒక ఆర్చి ఓపెనింగ్ సింగరాయకొండలో జరగనున్న నేపథ్యంలో అక్కడికి ముగ్గురిని కూడా గెస్టులుగా ఉన్నారు. ఈ గెస్టులుగా వెళ్ళినటువంటి వీరు ప్రధానమైనటువంటి అక్కడ నేతలు ఎవరైతే మండల స్థాయి మరియు ఈ కాన్స్టిట్యున్సీ స్థాయి నేతలు ఉన్నారో వారితో పాటుగా అక్కడ ఉండేటువంటి స్థానిక ద్వితీయ శ్రేణి నేతలతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ వర్గపోరును సర్దడమే ప్రధాన ధ్యేయంగా కూడా వీరి మధ్య ఈ ప్రత్యేకమైనటువంటి భేటీ కూడా జరిగినట్లుగా సమాచారం. అయితే ఇప్పటికే వర్గపోరు ప్రధానంగా అక్కడ మొదట్లో చూపూడి ప్రభాకర్ అదేవిధంగా వరకుటి అశోక్ బాబుల మధ్య వర్గపోరు ప్రధానంగా స్టార్ట్ అయింది. మొదట కొండేపు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా అశోక్ బాబు నియమించి ఎన్నికల నాటికి 2014 ఎన్నికల నాటికి జూపూడి ప్రభాకర్ సీటు కేటాయించడంతో ఆ రెండు గ్రూపులు కూడా వేరువేరుగా ఉండి ఓటమి చెందారు. తర్వాత మరలా అశోక్ బాబును ఇన్ఛార్జిగా తీసుకువచ్చినప్పటికీ 2019 ఎన్నికల నాటికి మరలా మాదాసి వెంకయ్యను లైన్ లోకి తీసుకురావడంతో అక్కడ ఓటమి చెందారు. ఈ నేపథ్యంలో అందరినీ ఏకం చేసేందుకే ఈ సమావేశం జరిగినట్లుగా తెలుస్తుంది. నిత్య రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇవి బులెటిన్ డీటెయిల్స్, కీప్ వాచింగ్ స్వతంత్ర.